ఇదేటో కానీ డ్యూటీ అయితే చేస్తున్నాం కానీ జీతాలు తీసుకోవడంతోనే సరిపోతుంది, మార్పు అయితే రావట్లేదు. అయినా మార్పు రాదురా బాబు, మళ్ళీ దీనికి ఎండి ఒకటి ఎండి. మీలాంటి వాళ్ళతో ఉంటే ఏం చేద్దాం అనుకున్నా ఏం చేయాలో కూడా వాడికి తోచదు. అవునా? ఏదమ్మా వారం పది రోజులు మీరు రావు, నువ్వేదోటి చేయి. అలాగేనా? అందరూ మాటలే, మాటలతోనే మూటలు సంపాదించాలి. కాదు కూడదని ముందుకు పోయామా? పైకి పోవడమే. సార్ లోపలికి రావచ్చా? ఏయ్ ఎవరయ్యా నువ్వు? ఎండి గారు వచ్చే టైం అయింది. ఎండి గారు నన్ను అక్కడుండి రెండు రోజులు చూసుకోమన్నారు సార్. అయినా నిన్నప్పుడు ఎండి గారు అని, నేను లేనప్పుడు ఎండి గారు అనడం అది కరెక్ట్ కాదు సార్. కొంపదీసి ఏమైనా విన్నావా ఏంటి? అంతా విన్నాను. చెప్పకే బాబు, నీ పుణ్యం ఉంటుంది. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, సిట్ డౌన్. సి స్టూడెంట్స్, మీ యూనిట్ ఎగ్జామ్స్ మార్క్స్ వచ్చేసాయి. ఓకే మనోజ్, నువ్వు నించో. ఏంటిది నీకు సైన్స్ 98, మ్యాథ్స్ 50, సోషల్ 50, తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్నీ 40-50 మధ్యలో వచ్చాయి. ఏ హిందీ తక్కువ వచ్చాయి? చేపట్టు. సైన్స్ తప్ప అన్నీ తక్కువే. ఒక నిమిషం సార్. అబ్బాయిని ఎందుకు కొడుతున్నారో తెలుసుకోవచ్చా సార్? అది ఆ అబ్బాయికి అన్నిట్లోని 40-50 మార్క్స్ మధ్యలో వచ్చాయి సైన్స్లో తప్ప. పేరెంట్స్ అడిగితే ఏం చెప్పాలో తెలియక తెలియక పని చేస్తున్నారు, ప్రెజర్ పెడుతున్నారు. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీఈడి. అన్ని సబ్జెక్టులో మీ పర్సంటేజ్ ఏంటో తెలుసుకోవచ్చా? అన్ని 90% దాటే వచ్చాయి. అవునా? సరే అయితే అన్నీ 90% దాటే వచ్చాయి. అయితే సైన్స్ 90% కదా, సైంటిస్ట్ ఎందుకు కాలేదు? మరి సోషల్ 90% కదా, సోషలిస్ట్ ఎందుకు కాలేదు? మరి హిందీ ఇంగ్లీష్ తెలుగు అన్నీ 90% కదా, మరి అందులో పండితులు ఎందుకు చేరలేదు? చూడండి సార్, బాగా చదివినవాడే, అన్ని సబ్జెక్టులు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవాడే గొప్పవాడు కాదు. ఒక్క సబ్జెక్టులోనే బాగా మంచి తిట్టయినా పర్వాలేదు, ఎందుకంటే సైన్స్ వచ్చు కదండి సైంటిస్ట్, సోషల్ వచ్చు కదండి సోషలిస్ట్, అన్నీ అయిపోలేరు. కాబట్టి ఏదో ఒకటి వచ్చినా వాళ్ళని తక్కువ అంచనా వెయ్యద్దు. ఓకే సార్. ఎవరు సార్ మీరు? ఫోన్ ఎత్తాను సార్. మీ భార్యో మీ పిల్లలో లేదా మీ తల్లిదండ్రులో ఎవరో ఫోన్ చేసి ఉంటారు. ఇంకో సెకండ్ గ్యాప్లో ఏం జరిగిందో తెలుసా? ఫోన్ ఎవరు ఎత్తరు, కానీ నిన్ను ఎత్తడానికి ఒక 4 రావాల్సి వచ్చేది. సూసైడ్ చేసుకోవడానికి ప్రతి కారణం కష్టం, లేదా ఆ కష్టానికి ప్రతిఫలం రాకపోవడం. బహుశా నీకు అదే అయ్యి ఉండొచ్చు. ప్రతి కష్టాన్ని ఎంతో ఇష్టంగా చేయాలి మిత్రమా. నువ్వు 4 రోజుల నుంచి ఏమీ తినలేదు, 5వ రోజు ప్లేట్తో అన్నం నీ కళ్ళ ముందు పెడితే చేతి నుండి నోటికి వెళ్ళడానికి చాలా కష్టం ఉంటుంది, చెయ్యి వణికేస్తుంది, కానీ ఎలా అయినా తింటావు. కానీ నీకు శక్తి రావడానికి మినిమం 1/2 గంట టైం పడుతుంది. ఇది అలాగే మిత్రమా, కష్టమైనా ఎంతో ఇష్టంతో పనిచేయి, ఫలితం తప్పకుండా వస్తుంది, టైం మాత్రం పడుతుంది. ఎవరు సార్ మీరు? ఎవర్రా బాబు నువ్వు? అసలు 2 రోజులు తెగ తిరిగేస్తున్నావంట, తెగ మోటివేట్ చేసేస్తున్నావంట. ఎండి గారి దగ్గర మమ్మల్ని నిదవం చేద్దాం అనుకున్నావు ఏంటి? అసలు ఎవర్రా నువ్వు? Thank you.
ఓ మంచి పని చేస్తుంటే ఎదవని అంటున్నావు. ఈ ఎదవతనం ఏంటో ఇక్కడే తెలుస్తుంది. మీ వల్ల మీతోటి వర్కర్ కూడా మానేశాడు. మనుషులు మారిపోయారు సార్, మగాళ్ళు ఆడాలు కానీ. కానీ ఒక్క విషయం మర్చిపోయారు, అది వాళ్ళు మనుషులు అని. ఇలాంటి ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాం, ప్రపంచాన్ని మార్చాలనుకున్న వర్క్ చేస్తున్నాం. ముందు మీరు మారండి సార్. అన్నీ నాకెందుకు అనుకోవడం మీ ఒంటికి మీ ఇంటికి అస్సలు మంచిది కాదు. మీ ఇంటికి ఎందుకు అని నాకు తెలుసా? మీ భార్య పిల్లలు ఒక ఆటోలో బయటికి వెళ్తున్నారు. వాడు ఏదో కష్టంలో ఉన్నాడు, డ్రైవింగ్ చేస్తుండగా చనిపోవాలనుకుంటాడు. ఆటో రన్నింగ్లో ఉంది, హ్యాండిల్ వదిలేసి ఆటోలో దూకేద్దాం అనుకుంటాడు. మీ భార్య పిల్లల సంగతి ఏంటో మీ ఆలోచనకే వదిలేస్తున్నాడు. అదే ఆ డ్రైవర్, వీళ్ళకి ఓ ఫ్యామిలీ ఉంది, వీళ్ళని ఎందుకు ప్రమాదంలో పడాలనుకునేవాడు చాలా గొప్పవాడు. వాడు ఒకళ్ళు చనిపోయినా చాలా గొప్ప చావు అంటారు. చూడండి రెడ్డి గారు, ప్రపంచాన్ని మార్చాలని చెప్పేసి మిమ్మల్ని ఈ ఉద్యోగంలో చేర్పించారు. మళ్ళీ చెప్తున్నా, ముందు మీరు మారండి సార్, మీరు మారండి. హ్యూమన్ వాల్యూస్ అంటే నాట్ ఓన్లీ ఇన్క్లూడ్స్ ట్రూత్, హానెస్ట్, లాయల్టీ అండ్ లవ్ అండ్ పీస్, బట్ ఆల్సో అవర్ డే టు డే ప్రాబ్లమ్స్. అవి పెరిగి పెద్ద అవకాశం ఉంది, వాటిని అధిగమించాల్సింది మనమే. కానీ మనమే అధర్మం పాటిస్తుంటే ప్రపంచంలో ధర్మం అనేది అధిగమించిపోతుంది. ఎవరు సార్ మీరు? ఎవరు సార్? ఐఎమ్ నాట్ ఓన్లీ మ్యాన్ బట్ ఆల్సో